ఇవి క్లాస్ 4 అండ్ 5 క్రియేటివ్ రైటింగ్ ఫైల్. మనం బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో దాదాపు 300 బుక్స్ అంటే స్టోరీ బుక్స్ ఫర్ 4th అండ్ 5th క్లాస్ తీసుకున్నాము. అవి ప్రతి ఒక్కళ్ళకి ఒకటి ఇచ్చాము. వాళ్ళు ఆ బుక్స్ చదివిన తర్వాత ఆ బుక్స్ గురించి కానీ వాటిలో క్యారెక్టర్స్ గురించి కానీ ఇంకా మిగతా జర్నల్ ఎంట్రీస్ కానీ వాళ్ళ పోయమ్స్ కానీ బుక్ రివ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ రాశారు. అవి వాళ్ళ రెగ్యులర్ ఇండివిజువల్ ఫైల్స్లో పెట్టకుండా ఇట్లా మొత్తం ఒక సింగిల్ ఫైల్లో పెట్టాం. చాలామంది పిల్లలు 5-6 పుస్తకాలు కూడా చదివారు. మినిమం యావరేజ్ అందరూ 2 నుంచి 3 పుస్తకాలు చదివారు. ఒక బుక్ అయిపోగానే ఇంకో బుక్ తీసుకుంటారు. ఇవన్నీ రెగ్యులర్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కన్నా కూడా దానిపైన ఎక్స్ట్రాగా చేసినవి. ఇవన్నీ ఇక్కడ ఫైల్ చేసాము. ఇది హాలోవీన్ డే సెలబ్రేషన్స్ గురించి ఒకళ్ళ ఎక్స్ప్రెషను, ఇట్లా రకరకాలుగా వాళ్ళ సొంత లాంగ్వేజ్లో రాశారు. దివాళీ గురించి రాశారు. ఇది ఒక న్యూస్ పేపర్ ఆ రోజు న్యూస్ రిపోర్ట్ రాశారు. అట్లా రకరకాలుగా వాళ్ళు సొంతగా రాశారు. ఇవన్నీ అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్గా గుర్తు పెట్టుకొని రాసేవి కాకుండా వీళ్ళు వాళ్ళ సొంత పోయిటరీ రాశారు. వీళ్ళు రాసిన వన్ ఆఫ్ ద పోయమ్స్ ద హిందూ యంగ్ వరల్డ్లో కూడా పబ్లిష్ అయింది. ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఫైల్ చేశామంటే పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చి చూసుకోవడానికి ఆఫీస్లో ఒక చోట కనిపిస్తుంది మొత్తం వర్క్ ఎట్లా ఉంది అనేది. ఇవి టీచర్ ఇంటర్వ్యూస్. ఇవి మొత్తం పిల్లలు రాసినవే. ఎందుకు ఇది? దీనివల్ల ఏంటి అంటే ఇంగ్లీషు స్వయంగా రాయడము ఎక్స్ప్రెస్ చేయడము వస్తే బోర్డ్ ఎగ్జామ్స్కి అంటే మనం 6th నుంచి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఈజీగా చదివేస్తారు, అర్థమైపోతుంది, వాళ్ళు బట్టి పట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. బోర్డ్ ఎగ్జామ్స్కి సులభంగా ఉంటుంది కాబట్టి చాలా టైం మిగులుతుంది. ఆ టైం అంతా ఏం చేస్తాము? ఐటీ ఫౌండేషన్కి, డిబేట్స్కి, లీడర్షిప్ స్కిల్స్ బిల్డ్ చేయడానికి వాటన్నిటికీ ఆ టైంని యూటిలైజ్ చేస్తాం. అవన్నీ ఎట్లా చేస్తాము, ఎట్లా ఉంటాయి డీటెయిల్గా అనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఫైల్ మాత్రం ఆఫీస్ రూమ్లో ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు చూడొచ్చు రకరకాలుగా స్థాయిల్లో రకరకాల పిల్లలు ఎలా రాశారు, ఎట్లా ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు క్రమంగా వాళ్ళ బిగినింగ్ స్టేజెస్ నుంచి అనేది. అందువల్ల బుక్ రీడింగ్ చాలా ఉపయోగపడుతుంది. అందుకని వేరే వేరే ఫైల్లో పెట్టుకుని మొత్తం ఒక చోట పెట్టాము.